అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క శిష్యుడిగా 2004 లో ఆయన ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలుపొంది ఆ తర్వాత నాకు చేతనంతో ప్రజలతోటి మమేకమై ఈ కాన్స్టిట్యూన్సీ కి డెవలప్ కోసం కృషి చేశాను. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయటం తెలిసింది, తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి ఓటు తెచ్చేటువంటి విషయంలో కానీ ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ అలాగే అక్కడ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేటువంటి విషయంలో అయితేనేమి అలాగే కొన్ని కోట్ల రూపాయలు నిధులతోటి గుడివాడ ఫ్లైఓవర్కి దాదాపు 325 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసేటువంటి విషయంలో అయితేనేమని అవనగడ్డ కాన్స్టిట్యూన్సీలో కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి దాదాపు 140 కోట్లతోటి ఎదురుమండి బ్రిడ్జిని నిధులు తీసుకొచ్చేటువంటి విషయం అయితేనేమి నాబార్డ్ నుంచి అలాగే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మండలంలో కూడా ఎస్సీస్కి మైనారిటీస్కి అలాగే యాదవ్ కమ్యూనిటీకి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటిని కూడా గుర్తించి కొన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చేసి నాకు చేతనైనంత వరకు మచిలీపట్నం పార్లమెంట్ను కూడా చాలా చక్కగా అన్ని కమ్యూనిటీ హాల్గా తీసుకొచ్చి చేశాం. రీసెంట్గా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ఒక దాదాపు ఒక 5.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా బోట్లు ఇచ్చేటువంటి విషయం అయితేనేమి అవన్నీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్ని పనులు చేయొచ్చో అన్ని పనులు చేశాం. కొన్ని విషయాల్లో మీ అందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం. డెల్టా రైతాంగం మన కృష్ణా గుంటూరు జిల్లాలో అది గత 5 సంవత్సరాల నుంచి ఏం పనులు లేవు. అలాగే ఇంకా చాలా విషయాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ ఊహించిన స్థాయిలో లేవు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి వారితో మాట్లాడిన తర్వాత ఆయనకి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి అలాగే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనేటువంటి విషయంలో అయితేనేమి మిగిలినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత నేను ఆయనతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని గత నెల 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఆ రోజే నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ పార్టీలో చేరబోతున్నాననేటువంటి విషయాన్ని కూడా ఆ రోజే నేను తెలియపరిచాను. ఆ తర్వాత కూడా పవన్ గారిని కూడా మళ్ళా కలిశాం, కలిసి అనేక విషయాలు చర్చించాం. సో మంచి రోజు రేపు 4వ తారీఖు 5 నుంచి 6 గంటల లోపు మధ్యలో మంచి ముహూర్తంలో ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగినటువంటి ఆలోచనాపరుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి కార్యకర్తలు అందరం కూడా వేలాది మందిగా తరలి వెళ్ళి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కండవ కప్పించుకొని రేపటి నుంచి ఒక జనసేన కార్యకర్తగా పార్టీని అభివృద్ధి చేయటంలో సమన్వయపరచుకోవటంలో అన్ని విధాలుగా
ఒక డిసిప్లిన్ కార్యకర్తగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. చాలామంది ఉన్నారు అయితే రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమందికి జాయిన్ కావడానికి కూడా అక్కడ టైమింగ్స్ అవన్నీ కుదరవు కాబట్టి తర్వాత ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఒక స్థాయి నాయకులందరూ కూడా త్వరలోనే వస్తారు. సో వాళ్ళందరితో కలిపి మరలా ఎక్కడో మళ్ళా బహిరంగ సభ లాంటిదో లేకపోతే ఆఫీసులో నిర్ణయించుకొని ఎక్కడ అనేది చాలామంది కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై చాలామంది పార్టీలో ఈ నెల ఆఖరికి చేరబోతుంటారు. ఆ లిస్టు కూడా త్వరలోనే చెప్తారు. ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు ఒక డిసిప్లిన్ కలిగినటువంటి ఎంపీగా ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి డెఫినెట్గా మాట్లాడుతుంటాం, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటాం, డెఫినెట్గా చేస్తూ ఉంటాం. కానీ అది సాధ్యం కానప్పుడు డెఫినెట్గా నా ఆలోచన నాకు ఉంటుంది అన్నమాట. ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎక్కడ పడితే అట్లా ప్రెస్ మీట్లు పెట్టడం, గొడవ చేయటం అనేది నా యొక్క ఆలోచన విధానం కాదు. దాన్ని హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్లీ ఈ డెసిషన్ తీసుకున్నాను, రేపు జాయిన్ అవుతాను. అది పార్టీ నిర్ణయిస్తుంది మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనేటువంటి విషయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఆయన ఏది చెప్తే అది చేస్తాను. దానికి ఏముంటుంది, దానికి విషయం చెప్పండి. క్లారిటీ తీసుకునేది ఏముంటుంది? నాకు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన నన్ను 2 సార్లు 3 సార్లు నేను కలిసి మాట్లాడిన తర్వాత ఆయనకి నా నేనేంటో తెలిసింది, ప్రజలకు తెలుసు. దాని గురించి ఏందో ఇది గీత, ఇది దాటనం, ఇది లెట్న, ఇవన్నీ ఉండవు కదా పాలిటిక్స్లో. నేను చెప్పాను కదా నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి ఒక పొలిటీషియన్. సో దానికి తగ్గట్టుగా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. సో పవన్ గారికి వదిలేస్తాం, వారు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ రకంగా నడుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.